హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 45K ప్లస్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందన్నమాట. సో మీ చిన్న సపోర్ట్తో 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామంటే నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. హలో అండి, ఈరోజు మార్నింగ్ నుంచే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానన్నమాట. ఈ బిజీ బిజీ లైఫ్లో ఒక్క గంట టైం దొరికినా రిలాక్స్గా కూర్చోవాలనిపిస్తుంది, కానీ మైండ్ మాత్రం రకరకాల ఆలోచనలతో తిరుగుతూనే ఉంది. పిల్లల్ని టైంకి లేపి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించటం, లంచ్ టిఫిన్ ఇవన్నీ చూసుకో, అలాగే జాబ్ చేసే వాళ్ళైతే ఇంటి పని జాబ్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. నేనైతే వీడియో ఎడిటింగ్ ఉంటుంది కదండి, వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేయటం, నెక్స్ట్ ఏం వీడియో తీయాలి అని ఒకవేళ ఖాళీగా ఉన్నా కానీ ఈ యూట్యూబ్ వర్క్ అనేది నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. దానికి తోడుగా మనకి పండుగలు ఇవన్నీ ఉంటాయి కదండి, పండుగలకి మనం ఎట్లా డెకరేషన్ చేసుకోవాలి, వాటిని ఎట్లాగా వీడియో తీసుకోవాలి, ఇంట్లో పనులు కానీ లేదంటే వంట విషయం ఇవన్నీ చూసుకునేసరికల్లా టైం అంతా అయిపోతుంది అనమాట. ఇలాగ నాకే జరుగుతుంది, నేనే చేస్తున్నా అని చెప్పట్లేదు కానీ ఇంట్లో ఉండి అంటే హౌస్ వైఫ్ అందరికీ కూడా ఇలాగే ఇంటి పని పిల్లల పని అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆడవాళ్ళం చాలా గ్రేట్ అండి. అందుకే ప్రతి ఒక్కరం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో హ్యాపీగా పాజిటివ్ గా మనము మన పిల్లల్ని మన ఇంటిని హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ రోజు ఇంకా మనం బ్లాగ్ స్టార్ట్ చేసేస్తే పొద్దునే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఆ తర్వాత వంటగదికి వచ్చాయనమాట. ముందు రోజే గిన్నెలు అన్నీ కూడా కడిగేసి ఉంచుకుంటాను కాబట్టి ఇంకా వంట పని చేసే ముందుగా గిన్నెలన్నీ కూడా సర్దేస్తాను అనమాట. అలాగే పండగ వస్తుంది కదండి, ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నా అనమాట. నెమ్మది నెమ్మదిగా అన్ని ఒక రోజే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ సర్దుకుందాము అన్నట్టుగా ఒక్కొక్క గది సర్దుకుంటూ వస్తున్నా అనమాట. ఈ రోజు అయితే హాల్ క్లీన్ చేద్దామని హాల్ దివాన్ బెడ్షీట్స్ అలాగే సోఫా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్ లో వేసాను. ఇంకా వాషింగ్ పనులన్నీ కూడా వాషింగ్ మిషన్ చూసుకుంటుంది కాబట్టి మనము మిగతా పనులు చేసుకోవటానికి నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా అనమాట. టిఫిన్ కి ఈ రోజు ఇడ్లీ వేస్తున్నాను. మేమందరం నార్మల్ గా ఇడ్లీ అయితే వేసేసుకున్నామండి, పన్విత్కి కొంచెం కొత్తగా ఉండాలి అనేసి ఇదిగోండి ఇట్లాగా క్యారెట్ ఇడ్లీ అన్నట్టుగా నేను సన్ఫ్లవర్ ఉంటుంది చూడండి, సన్ఫ్లవర్ లా చేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ పిండి వేసేసి దానిపైన కొంచెం క్యారెట్ వేసాను. ఇట్లాగా క్యారెట్ తురిమి వేస్తే మనం ఎట్లాగే ఇడ్లీ స్టీమ్ చేస్తాం కాబట్టి ఆ పైన ఉన్న క్యారెట్ మొత్తం కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇట్లాగా రౌండ్గా మాత్రం నేను స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదా అవి నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను అనమాట, ఏదన్నా బిర్యానీ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేయడానికి ఉంటుంది అనేసి ఇంకా వాటిని తీసుకొని ఇట్లాగా రౌండ్గా పెట్టేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పిల్లలు తినడానికి కూడా భలే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, వెరైటీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనేసి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి స్టీమ్ చేసి మనం కుక్ చేస్తే ఇడ్లీతో పాటు స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈలోపు ఇంకా పన్విత్కి స్నానం అది చేపించేసి వాడినైతే రెడీ చేస్తున్నాను ఇంకా స్కూల్కి. వాడు ఇంతకుముందు కొంచెం ఏడుస్తూ స్కూల్కి వెళ్ళేవాడు కానీ ఇప్పుడు మాత్రం అట్లాగా ఏడవటం పేచీలు ఏమీ లేదు, వాడికి స్కూల్ అలవాటు అయిపోయి చక్కగా రెడీ చేసినప్పుడు నీట్గా రెడీ అయిపోతాడు అనమాట. ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను ఇడ్లీ పెట్టాను కాబట్టి అవి ఇడ్లీ కుక్ అవ్వాలి. ఈలోపు వాళ్ళ తమ్ముడితో కొంచెం సేపు ఆడతాడు అనమాట. వీడు పన్విత్తి స్కూల్కి వెళ్ళక ముందే లేస్తాడు, కొంచెం సేపు వాళ్ళ అన్నయ్యతో ఆడుకొని వాళ్ళ అన్న వెళ్ళిన తర్వాత వాడు కూడా బాత్ చేసి అప్పుడు వాడు కూడా నిద్రపోతాడు అనమాట. ఇదిగోండి ఇడ్లీ కుక్ అయిపోయినాయి, చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అవుతాయంటే కలర్ఫుల్గా కూడా ఉంటాయండి. ఇంకా పన్విత్ అయితే ఈ రోజు నేను పెట్టే పని లేదు, వాడే ఇష్టంగా తినేటట్లున్నాడు, చూద్దాం అసలు తింటాడో లేదో. ఇదిగోండి ఇంకా ఇడ్లీ కుక్కర్లో వేయించి తీసేసి దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇంకా పన్విత్కి అయితే పెడుతున్నాను. వాడు తినడానికి తింటున్నాడు కానీ స్లోగా తింటున్నాడు అనమాట, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్లోగా తింటే సరిపోదు కదా, ఫాస్ట్ ఫాస్ట్గా తినాలని ఇంకా నేనే పెడుతున్నాను. ఇంకా బిష్వ కూడా ఈ మధ్య కొంచెం సాలిడ్స్ స్టార్ట్ చేశా కాబట్టి ఫ్రూట్స్ అలాగే నెస్టమ్ రైస్నే పెడుతున్నాను. అసలు ఇడ్లీ ఇంత మట్టికి పెట్టలేదనమాట, ఈరోజే కొంచెం ఇడ్లీ టేస్ట్ చూపించాను, వాడైతే అంత ఇష్టంగా తినలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం సాల్ట్ తగిలింది కదా, వాడు కొంచెం వికారంగా పెట్టాడు అనమాట మొహం, అలాగే అది కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి నోట్లోకి వాడికి నచ్చలేదు ఊసేస్తున్నాడు. హాయ్ అండి, చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే, అండ్ ఇప్పుడైతే పన్విత్ స్కూల్కి వెళ్ళిపోయాడు, మేమందరం టిఫిన్ అది చేసేసాము, అలాగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను, పన్విత్కి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి వచ్చాను అనమాట.
సో ఇచ్చి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది ఇప్పుడు. సో అందుకనేసి వంటగదిలో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా మనకి, అవి చేసుకుంటున్నాను అనమాట. మెయిన్గా ఏంటి అంటే పోపు డబ్బాని నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అండి, అది లో మెయింటెనెన్స్తో చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఇట్లాగా స్టవ్ పక్కన నాకు ఒక చిన్న షెల్ఫ్ వస్తుందండి. సో దీంట్లోనే నేను కావాల్సిన పప్పు డబ్బాలు, ఉప్పు, ఇదిగోండి ఇట్లాంటి చిన్న చిన్న గ్రోసరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా సరుకులు, ఇవన్నీ కూడా ఇట్లాగా బాక్సులో వేసేసి పెడతా అనమాట. ఏదన్నా వంట చేసేటప్పుడు తీసి వేయాలి అంటే దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. సో పోపు వేయాలి అంటే ఒక్కొక్కటి మూత తీసుకొని వేయాలి, అంటే వేసే కొద్ది మిగతా మాడిపోతుంది లేదంటే నాకు హడావుడి అయిపోతుంది. కొన్నిటికి మూతలు పెట్టి మూతలు తీసి ఇట్లాగా గజిబిజి గందరగోళంగా ఉందన్నమాట. అందుకే ఇదిగోండి ఇట్లాగా సింపుల్గా నేను ఆర్గనైజర్ చేసిన అనమాట. మనకి ఆర్గనైజర్స్ కొనాలి అంటే ఆన్లైన్లో ఉన్నాయి, అలాగే మనం ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ కొనుక్కోవచ్చు. మినిమం అది 800 1000 దాకా ఉంటుంది మనకి పోపుల డబ్బా అనేది. సో తక్కువ కాస్ట్లో కూడా ఉంటుంది అనుకోండి. నేనైతే ఎక్కడా కొనే పని లేకుండా ఇంట్లోనే మన దగ్గర ఉన్నాయే ఇట్లాగా నీట్గా ఆర్గనైజ్ చేసి చూపిస్తున్నా అనమాట. ఏదన్నా బాక్స్ ఒకటి తీసుకోండి, కొంచెం లోతుగా అలాగే వెడల్పుగా ఉన్నా తీసుకోండి. ఇట్లాగా మన ఇంట్లో పేపర్ టీ కప్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా పెట్టుకోండి. లేదంటే స్టీల్ కప్సే అన్నీ ఈక్వల్ సైజులో ఉండి మనకి బాక్స్లో పట్టేటట్లయితే చక్కగా అన్నిటినీ ఇట్లాగా పెట్టేసుకోండి. దాంట్లో మీరు ఎక్కువగా వాడుకునే వస్తువులన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క గ్లాసులో సెపరేట్ సెపరేట్గా వేసేసుకోండి. ఆ తర్వాత అదే బాక్స్లో ఇట్లాగా చిన్న స్పూన్ ఒకటి అప్పుడు మనం పెట్టుకోండి. పోపు వేసేటప్పుడు లేదంటే వంట చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా పనులన్నీ కూడా అయిపోతాయి అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మనము కొనే పని లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఆర్గనైజర్ అనేది చేసుకోవచ్చు. ఎవరన్నా చూసినా కానీ బాగుంది, భలే మెయింటైన్ చేస్తున్నావు అంటారు. సో చూసారు కదండి, ఇదనమాట నేను చేసుకున్న ఆర్గనైజర్ పోపుల డబ్బా. ఇంకా ఈవినింగ్ 7 ఆ టైంలో బాగా పెద్ద వర్షం పడిందండి. ఇంకా ఆ వర్షంలో ఏదైనా స్నాక్స్ చేసుకుందాం, పకోడీ ఇలాగ చేసుకుందాం అనుకున్నాను, కానీ మా వారు బజ్జీ ఏమన్నారనమాట. సో ఇంకా బజ్జీ ఏమన్నా కానీ ఈ మా ఇంట్లో వాము చెట్టు ఉంది, అత్త వామాకు ఉంది కదా డాబా మీద, కొంచెం తీసుకురా అత్త అంటే ఆ వర్షంలోనే పాపం అత్తయ్య వెళ్ళి ఇదిగోండి వామాకులన్నీ కూడా తుంచుకొని వచ్చారనమాట. చూడండి వర్షం పడేసరికల్లా వామాకు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, ఎంత బాగుందో. చీకటి పడినా కానీ పాపం అత్తయ్య నేను అడిగాను అనేసి పైకి వెళ్ళి ఇట్లాగా వామాకు మొత్తం కూడా కోసుకొస్తున్నారు. వామ చెట్టుని మెయింటైన్ చేయడం చాలా సింపుల్ అండి, జస్ట్ కొమ్మని తెచ్చి పెట్టుకుంటే చాలు, దాని అంతటా అదే పెరుగుతుంది. ఎప్పుడన్నా 2 3 రోజులకు కొంచెం నీళ్లు పోస్తే చాలు, దాని అది తొందరగా వాడిపోదు. అలాగే నీళ్లు లేకపోయినా కానీ త్వరగా మొక్క అనేది పాడైపోదు అనమాట. మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ. అలాగే ఎప్పుడన్నా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేదంటే చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు కానీ న్యాచురల్గా ఏమన్నా చేయాలి అనుకుంటే ఈ వామాకుని నీళ్ళల్లో మరగపెట్టేసి తీసుకుంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ అయిపోతాయి అనమాట. అందుకోసం నేను ఎప్పుడో 4 సంవత్సరాల క్రిందటనే నేను వామాకు చెట్టుని పెట్టుకుంటే అది ఇప్పటికీ ఇంకా గ్రోత్ అవుతూనే ఉంది. నేను అప్పుడప్పుడు కట్ చేస్తాను అనమాట పెద్ద చెట్టు అయిపోతే. ఇదిగోండి ఇంకా వామాకులు మొత్తం కూడా తెచ్చుకున్నాం. బజ్జీయే కదా ఎన్ని తింటాం, చాలా తక్కువగానే తింటాం మా ఇంట్లో అందరం బజ్జీలు, పెద్దగా ఏం తినము. ఇదిగోండి ఇంకా వామాకులన్నీ కూడా అత్తయ్య నీట్గా కడుగుతున్నారనమాట. అప్పుడే మా వర్షం పడి నీట్గా ఉన్నా కానీ అత్తయ్య మళ్ళీ ఒక్కొక్క ఆకు నీట్గా రుద్ది తీస్తారనమాట. ఇదిగోండి ఇంక మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే బజ్జీలు వేస్తున్నారు అత్తయ్య. అత్తయ్య బజ్జీలు చాలా బాగా వేస్తారండి. నాకు ఇట్లాంటి బజ్జీలు కానీ లేదంటే చక్కలు పూరీలు చేయటం, ఇట్లాగా డీప్ ఫ్రై ఎక్కువ ఆయిల్ వేసి వంటలు చేస్తారు చూడండి, అలాంటి వంటల దగ్గరికి నేను త్వరగా వెళ్ళాను అనమాట. అందుకే బజ్జీలు ఇలాంటివన్నీ కూడా అత్తయ్య వేస్తారు. శనగపిండిలో కొంచెం వాము, జీలకర్ర, అలాగే సోడా ఉప్పు వేసేసి మొత్తం కలుపుతారు. ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి థిక్గా కలుపుతారు. మరి ఎక్కువ నీళ్లు పోసేసి కలిపితే బజ్జీ బాగుండదు, అలాగే మనం తీసుకున్న మిర్చి కానీ లేదంటే వామాకు కానీ ఎక్కువ పిండి పట్టదు, జారిపోతుంది. నూనెలో వేసినా కానీ బజ్జీ పాడైపోతుంది, అలాగే ఆయిల్ కూడా పాడైపోతుంది అనేసి థిక్గా కలుపుకోవాలి అని చెప్తుంటారనమాట. సో పిండి అనేది కొంచెం మందంగా కలుపుకోవాలి. అట్లాగా కొంచెం సేపు వదిలేస్తే మనకి పిండిలో ఉప్పు అలాగే సోడా ఉప్పు వేస్తాం కాబట్టి పిండి కొంచెం సేపు. ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి, డీప్ ఫ్రై తగినంత ఆయిల్ వేసేసుకుంటే మనకి అది కాగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇంకా బజ్జీ వేసుకునేటప్పుడు ఒక ఆకును తీసుకొని రెండు వైపులా కూడా పిండిలో బాగా డిప్ చేయాలన్నమాట. సో డిప్ చేసేసి ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం ఆయిల్లో వేయటమే. మనకి వామాకు బజ్జీ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే అది బాగా పొంగాలి. సో బాగా పొంగితేనే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇదిగోండి అత్తయ్య వేసిన ప్రతి బజ్జీ కూడా పొంగుతుంది, లావుగా అవుతుంది అనమాట. అట్లా ఉంటేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి బజ్జీ వేయటం వచ్చినట్లు అనమాట.
ఇదిగోండి ఇంకా అన్నీ కూడా వేసేసింది. ఇట్లాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వింగ్ చేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్త్ కూడా మంచిది. మనం హెల్త్ కంటే డీప్ ఫ్రై అలాగే శనగపిండి అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, బట్ ఇట్లాగా వామాక్తో తింటే అటువంటి ప్రాబ్లం ఏముండదు. ఇంకా వీటన్నిటిని వేరొక ప్లేట్లో సర్వింగ్ చేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని ఎంజాయ్ చేయాలి, ఇంకా లేట్ చేస్తే బాగోదు. సో ఇంకా ఆ రోజు ఇంట్లో టమాటా చట్నీ ఉందన్నమాట, సో ఇంకా దాంతో సర్వింగ్ చేసుకొని తింటున్నాను. నాకు మెయిన్గా అన్నము ఇలాంటి వాటికన్నా కానీ ఇట్లాగా స్నాక్స్ ఉంటాయి చూడండి, పై తిండి అంటారు కదా, అలాంటివి అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట. వాటిని ఎక్కువగా తింటాను, సో అప్పుడప్పుడు తిన్నా కానీ కడుపు నిండా తింటా అనమాట. ఇంకా ఈరోజు బజ్జీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఇంకా ఈ చట్నీలో నంచుకొని బజ్జీ అయితే తింటున్నా. బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉందండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వామాకు కదా, ఆకు స్మెల్ వస్తుంది, పసర వాసన వస్తుందేమో అనుకుంటారు, అట్లా ఏమీ ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి ఇవాళ వ్లాగ్, కిచెన్ ఆర్గనైజర్ అలాగే వామాకు బజ్జీ ఇదంతా కూడా మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.